ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి శుభనామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అనుదిన వాక్యాహారంలో మరి యొక్క దినమున మనమందరము కలుసుకోవడానికి, వాక్యాన్ని పొందుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపకై దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, రండి మనము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనల గ్రంథం 4వ కీర్తన 6వ వచనాన్ని చదువుతున్నాను. 4వ కీర్తన 6వ వచనం. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో ఒక ప్రాముఖ్యమైన సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను. మాకు మేలు చూపువాడెవడని అనేకులు పలుకుతారు, అంటే అలా పలికేటటువంటి వారు ఎక్కువ మంది, అనేకులు. వీరందరూ ఏం పలుకుతున్నారు? వాడికి మేలు చూపేది ఎవడయ్యా? మేలు చూపేవాడెవడు. ఎవరు వారికి మేలు చూపుతారు? ఎవరికి వారు మేలు కలుగ చేస్తారు? వానికి మేలు చూపేది ఎవరు అని పలికేవారు అనేకులు, అనేక మంది పలుకుతారు. తరువాత మాట, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. ఏమనుకుంటున్నారు వీళ్ళు? అసలు ఈ మాట ఏమిటి? మేలు చూపేదెవరు వారికి అని అనుకుంటున్నారు కదా. కాబట్టి నీవు ఏదో ఒక మేలు చేయ్యా, మాకు మేలు చెయ్యి. ఏ మేలు చేస్తారు? మాకు మేలు చూపించు, ఒక అద్భుతాన్ని చెయ్యి, ఒక ఆశ్చర్యకార్యం చెయ్యి. ఏదో ప్రజలందరూ ఇది మేలుకరమైన సంగతి, వాడు మేలు పొందినవాడు అని అనేకులు చెప్పుకునే విధంగా మేలు చెయ్యి అని అడగాలి. సందర్భం గమనించండి. ఇతరులు ఏమనుకుంటున్నారంట, ఇతరులు కాదు అన్ని ఉన్నవాళ్ళలో అనేకులు వాడికి మేలు చూపేవాడెవడు అనుకుంటున్నారట. కాబట్టి నాయన, వారు ఈ విధంగా అనుకుంటున్నారు కాబట్టి నీవు నాకు మేలు చెయ్యి, ఏదో ఒక మేలు చెయ్యి. నా ఉద్యోగాన్ని దీవించు, నా వ్యాపారాన్ని దీవించు, నా పిల్లల్ని దీవించు, నా స్థలాన్ని దీవించు, పొలాన్ని దీవించు, వస్తువును ఇలా దీవించు దీవించు అని అలా చెప్పాల్సిందే. నాకు మేలు చేయి వాళ్ళు అనుకుంటున్నారు, వీడికి ఎవడు మేలు చేస్తాడు, ఎవడున్నాడు వీడికి మేలు చేయటానికి అని అనుకుంటున్నారు. కనుక నీవు నాకు మేలు చెయ్యి అని ఏదో అడగాల్సింది. కానీ ఇక్కడ మేలు కొరకు ఏమని ప్రార్థన చేస్తుండే తెలుసా? యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. ఇది
భక్తుడు చేసిన ప్రార్థన, దావీదు భక్తుడు చేసినటువంటి ప్రార్థన ఇది. వెలుగు కలుగుచేయటం మేలా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. వారు మేలు చేయట్లేదు అనుకుంటున్నారు కాబట్టి నువ్వు వెలుగు ప్రకాశింపచేయి, నీ సన్నిధి కాంతి నా మీద ప్రకాశింపచేయి, నీ సన్నిధి కాంతి నా మీద ప్రకాశింపచేయి అని అడుగుతున్నాను. సన్నిధి కాంతి ప్రకాశింపచేయటం అంటే అది మేలుకరమైనదా? అది ఎలా మేలు? ఏమిటా మేలు? కిందన్నాడు, వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. అదిగోండి మేలు, ఆయన చేసిన మేలు అంటే వెలుగు కలుగుటను బట్టి దేవుని యొక్క సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపు చేయటాన్ని బట్టి ఏం జరిగింది? అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. కాబట్టి యెహోవా నేను నెమ్మదితో పండుకొని నిద్రపోయేదను. నేను ఒంటరిగా ఉన్నా సరే నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు. వెలుగు ముఖకాంతి నీ సన్నిధి కాంతిన మా మీద ప్రకాశింపచేయి. సన్నిధి కాంతి ప్రకాశం అది మేలుగా వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏ మేలు చేసేవాడు ఎవడున్నాడని అనుకుంటున్నారు కదా. కాబట్టి నీ ముఖకాంతి నీ సన్నిధి కాంతి నా మీద ప్రకాశింపచేయి అన్నాడు. ఆ సన్నిధి కాంతి ప్రకాశింపచేయటాన్ని బట్టి ఏం జరిగింది? ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటికంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోయేదను. నేను ఒంటరిగా ఉండను, నీవు నన్ను సురక్షితంగా ఉంచుతావు, నివసింపచేస్తావు. దేవుని బిడ్డలారా, వెలుగు కలుగుట అంటే సన్నిధి కాంతి మీద ప్రకాశించుట అంటే ఏమిటో చెప్తాను. వెలుగు ఎప్పుడైనా సరే రక్షణ జీవితం వెలుగు కలుగుట అనగా రక్షణ జీవితము ఆరంభమగుట, చీకటి తొలగిపోవుట, చీకటి తొలగిపోవటం. అంధకారములో వెలుగు కలుగునుగా కాని పలికిన దేవుడు తానే మా హృదయముల్లో ప్రకాశించను, ప్రకాశించను. కాబట్టి వెలుగు కలుగుట, సౌలు రక్షణ పొందక మునుపు ముందు కలిగింది ఏమిటి? సౌలుకి వెలుగు కలుగుట, వెలుగు కలుగుట. సాధు సుందర్ సింగ్ గారికి మొట్టమొదట ప్రభు ఇచ్చిన దర్శనం మొదట వెలుగు కనిపించటం, ఆ తేజోవంతమైన వెలుగులో ప్రభు ప్రత్యక్షత పొందటం, ముందు వెలుగు కలుగుట. దేవుడు ఒక వ్యక్తిని రక్షించాలన్నప్పుడు మొదట వెలుగు, వెలుగు. మొట్టమొదట దేవుడు చేసింది వెలుగు, అంధకారంలో వెలుగు కలుగునుగాక. హృదయాంధకారంలో చీకటి అలాగే ఉండిపోయింది, ఆ చీకటి అంధకారం. అప్పుడు వెలుగు కలుగునుగాక అనే ఒక పలుకు వినపడగా హృదయంలో ఉన్న చీకటి తొలగిపోయి వెలుగు వచ్చేసింది. వెలుగు రావటమే చీకటి తొలగిపోవటం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సన్నిధి కాంతి మన మీద ప్రకాశించటాన్ని బట్టి ఏం జరిగింది? రక్షణ కలిగింది. రక్షణ కలిగిన తర్వాత ఏం జరిగింది? రక్షణ ఆనందం కలిగింది. ఎటువంటి రక్షణ ఆనందం అది అంటే ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. అది అధికమైన సంతోషము హృదయంలో కలిగింది. హృదయంలో కలిగిన అధికమైన సంతోషం ఇది. కాబట్టి మనము దేవుని ప్రార్థన చేయాలి, దేవుడు మన కొరకు మేలు చేయాలంటే ఏం చేయాలి? మనం అయ్యా నీ వెలుగును ప్రకాశింపచేయి, నీ వెలుగును నాకివ్వు, తద్వారా
నేను అధికమైన సంతోషాన్ని పొందుకుంటాను, అధికమైన ఆనందంతో పొందుకుంటాను, తృప్తి కలిగినటువంటి బ్రతుకు బ్రతుకుతాను అది. కాబట్టి నా ప్రేమైన వాళ్ళరా, ఈ ఉదయకాల సమయాన ఈ ప్రార్థన చేయండి. నీవు నాకు చేసే మేలు వెలుగును పంపించుట, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుట, ఇది అసలైన మేలు. ఈ వెలుగును మనం పొందుకుందాం, రక్షణ పొందుతాం, రక్షణ ఆనందంతో పొందుదాం. ప్రభు ఈ మాట దీవించునుగాక. ఆమేన్. తండ్రి స్తోత్రం. ఈ ఉదయకాల సమయాన మీరు ఇచ్చిన మాట కొరకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపండి. మీరే కనికరించి ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన సదాతోడే నడిపించును గాక. ఆమేన్.